హలో అండి, ఈరోజు టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 స్పూన్లు నూనె, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయ 1-2 వేసుకొని ఉన్నాను. తర్వాత 3 టమాటోలు ఇలా కట్ చేసుకొని వేయాలి. దీన్ని సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకపెట్టుకోవాలి. ఇలా మధ్యలో తీసి మళ్ళీ కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకున్నది. దీంట్లో నేను 3 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. దీన్ని మళ్ళీ సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకపెట్టుకోవాలి, 1 మూత పెట్టి. చూసారా ఇలా సాఫ్ట్గా అవ్వాలి. దీన్ని చల్లార్చి కొంచెం కొత్తిమీర, ఉప్పు రుచికి తగినంత వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అంతే టమాటో చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.